హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో అయితే మనకి కొత్తగా ఒక పెట్ అయితే రాబోతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి మంచి కొత్త కొత్త గన్స్ అయితే రాబోతున్నాయి, బండిల్స్ అనేవి రాబోతున్నాయి. సో కన్ఫర్మ్డ్ అప్డేట్స్ వచ్చేసి ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో కొత్త కొత్త అప్డేట్స్ అయితే రాబోతున్నాయి, అప్కమింగ్ అప్డేట్స్ సంబంధించి చూసుకుంటే ఈరోజు వీడియోలో వాటి గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరైతే వీడియోతో లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆలో పెట్టుకోండి గైస్. అప్పుడే లైక్ చేసినా సరే లేదు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో లైక్ చేయడం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన అప్కమింగ్ అప్డేషన్కి వస్తే ఫస్ట్ వచ్చేసి మనకు ఒక కొత్త ఒక SMG గన్ అయితే రాబోతుంది. సో ఈ గన్ వచ్చేసి ఏంటంటే మనకి MP40 టైప్లో అయితే ఉండబోతుంది. సో మనకి ప్రస్తుతం మనకి M1014 ఎలాగంటే, సో కొత్త M1014 వచ్చింది కదా, సో అలాగే SMG గన్స్లో MP40కి పోటీగా ఒక కొత్త టైప్ ఆఫ్ SMG గన్ అయితే రాబోతుంది మనకి. సో మీకు ఎండింగ్లో వచ్చేసి దాని యొక్క రియాలిటీ గన్ ఉంటుంది కదా, సో రియల్ లైఫ్ గన్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్గా SMG గన్ అయితే రాబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఒక పెట్ అయితే తీసుకొస్తున్నాడు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దాని యొక్క నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ, నెక్స్ట్ దాని యొక్క పిక్చర్ అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. సో మెయిన్గా మీకు వచ్చేసి ఆ MP40 గన్ స్కిన్ టైప్లో ఉంది కదా, సో ఆ గన్ నచ్చిందో లేదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ MP40 ప్లస్ AK మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో, సో ఆ గన్ స్కిన్ అయితే సేమ్ ఆ షేప్లో అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ అప్డేట్స్లో మనకి మెయిన్గా వచ్చేసి లాంట్రా అనే పెట్ అయితే రాబోతుంది. సో దీని యొక్క ఎబిలిటీ ఏంటంటే EP అండ్ HP అయితే ఇంక్రీజ్ చేస్తుందని చెప్పేసి వీడైతే ఇక్కడ లీక్స్లో అయితే చెప్పారు. సో మనకి ఏంటంటే దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఈ పెట్ట యొక్క స్పెషాలిటీ మెయిన్గా వచ్చేసి EP అండ్ HP అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో మనకి పోరింగ్ పెట్ట ఎలాగో ఈ పెట్ట అనేది కనుక ఉంటే మనకి EP అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందేమో అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ అనేది ఒక ఇండోనేషియాలో ఉంది, బట్ ఇంగ్లీష్లో కనుక వస్తే, సో మన సరౌండ్ ఇండియన్ లాంగ్వేజ్లోకి వస్తే ఇంగ్లీష్లోకి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే దీని యొక్క ఎబిలిటీ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇది పెట్ట అయితే, సో పెట్ నేమ్ వచ్చేసి లాంట్రా. సో పెట్ట కూడా నచ్చిందో లేదో కింద ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇది పెట్ట అయితే. ఇప్పుడు థర్డ్ అప్డేట్ అయితే చూపిస్తాను. సో మెయిన్గా వచ్చేసి మనకి నెక్స్ట్ అప్డేట్లో వచ్చేసి కన్ఫర్మ్డ్ అప్డేట్స్లో, సో మనకి స్మోక్ గ్రానేడ్ ఉంటుంది కదా. సో ప్రజెంట్ చూసుకుంటే స్మోక్ ఉంది, బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది ఈ స్మోక్ గ్రానేడ్ వచ్చేసి. మీలో ఎవరైనా COD కనుక ఆడితే కాల్ ఆఫ్ డ్యూటీ, సో అందులో చూసుకోవచ్చు కాల్ ఆఫ్ డ్యూటీలో. సో స్మోక్ గ్రానేడ్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మోక్ గ్రానేడ్ అయితే అంత డిఫరెంట్గా అయితే ఉండదు, ఎక్కడ చూసుకోవచ్చు. సో స్మోక్లో కనుక వెళ్తే మనకేం కనిపించదు, బట్ స్మోక్ అవుట్ ఆఫ్లో అయితే స్మోక్ అయితే చుట్టూరు కనిపిస్తుంది చూసారు కదా. సో మన దగ్గర అయితే అలా ఉండదు, కాసేపు ఉండి స్మోక్ అనేది ఒకవేళ స్మోక్లోకి వెళ్తే మొత్తం వైట్ కలర్ వచ్చేస్తుంది, బట్ స్మోక్ ఉన్న ఏరియా వరకు అయితే కనిపించదు. సో కొంచెం డిఫరెంట్గా అయితే మనకు వచ్చేసి అప్కమింగ్ అప్డేట్స్లో ఇటువంటి స్మోక్ గ్రానేడ్ అయితే రాబోతుంది. సో ఇది థర్డ్ అప్డేట్ వచ్చేసి. సో ఈ స్మోక్ గ్రానేడ్ కూడా నచ్చింది లేదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఫైనల్గా వచ్చేసి ఒక ఫోర్త్ అప్డేట్ అయితే చూపిస్తాను. సో అప్కమింగ్ అప్డేట్స్లో వచ్చేసి మనకి మెయిన్గా ఏంటంటే కొత్త టైప్ ఆఫ్ ఒక ఫేస్ అయితే రాబోతుంది, హోలోవెన్ ఫేస్ అయితే రాబోతుంది. సో ఇటువంటి మాస్క్ అయితే, సో దీని యొక్క రియల్ లైఫ్ ఫేస్ కూడా ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. సో ఇటువంటిది మనకి స్టోర్ సెక్షన్లో పెడతాడా లేదా లక్కీ రాయల్లో పెడతాడా లేదా ఈవెంట్స్లో ఫ్రీగా ఇస్తాడా అనేది అయితే ఇంకా లీక్స్ అయితే రాలేదు. బట్ ఏంటంటే ఇటువంటి మాస్క్ వస్తుందని చెప్పేసి అయితే లీక్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కొత్త టైప్ ఆఫ్ బండిల్స్ అయితే తీసుకొస్తాడు కదా. సో ప్రజెంట్ చూసుకుంటే మన దగ్గర ఈ గ్లాడియేటర్ బండిల్ ఉంది. సో ఇంకా పక్కన చూసుకోవచ్చు కొత్త టైప్ ఆఫ్ బండిల్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. సో అందరుగా మేజర్గా వచ్చేసి, సో వెనకాల కవర్ వేసుకున్నాడు కదా ఫేస్కి, సో ఆ టైప్ ఆఫ్ సూట్ అయితే బండిల్ అనేది మనకి మెయిన్గా వచ్చేసి మ్యాజిక్ క్యూబ్లో కానీ లేదా ఏదైనా ఈవెంట్స్లో కానీ లేదా లక్కీ రాయల్లో పెట్టడం కానీ జరుగుతుంది అప్కమింగ్ అప్డేట్స్లో వచ్చేసి. ఇప్పుడైతే మీకు వీటి యొక్క రియల్ లైఫ్ పిక్చర్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాంట్రా పెట్ట ఉంది కదా, సో లాంట్రా పెట్ట యొక్క రియల్ లైఫ్ ఫోటో అయితే ఇది. సో మనకైతే దీని యొక్క పిక్చర్ అనేది గూగుల్ అయితే దొరుకుతుంది. సో ఒకసారి గూగుల్ అయితే సెర్చ్ చేయండి లాంట్రా రియల్ లైఫ్ పిక్ అని చెప్పేసి, సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అయితే మనకి ఇటువంటి పిక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ లైఫ్ క్యారెక్టర్లో గన్న చెప్పాను కదా, సో గన్న యొక్క పిక్ కూడా చూపిస్తాను. అలాగే హోలీ టైప్లో ఫేస్ ఉంది కదా, సో బండిల్ వచ్చేసి మీకైతే ఇప్పుడు ఆ బండిల్ కూడా చూపిస్తాను. సో ఈ టైప్ ఆఫ్ బండిల్ అయితే వస్తుందని చెప్పాను కదా. సో ఇదైతే మనకి రియల్ లైఫ్లో సెర్చ్ చేయండి ఒకసారి రియల్ లైఫ్లో అని గూగుల్లో కొడితే, సో రియల్ లైఫ్ పిక్స్ అయితే వస్తున్నాయి. సో హోలీ బండిల్ సంబంధించి
నెక్స్ట్ వచ్చేసి ఏకే చెప్పాను, ఎస్ఎంజీ గన్ చెప్పాను కదా, సో న్యూ టైప్ ఆఫ్ ఎస్ఎంజీ గన్ అయితే, సో ఇది న్యూ టైప్ ఆఫ్ ఎస్ఎంజీ గన్ రియల్ లైఫ్ పిక్ అయితే ఇది. సో ఇది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా బండిల్ చెప్పాను కదా, సో మీకు స్టార్టింగ్లో గ్లాడియేటర్ పక్కన ఒక కొత్త టైప్ ఆఫ్ బండిల్ అయితే వస్తుందని చెప్పేసాను కదా, సో ఇప్పుడు మీకైతే దాని యొక్క రియల్ లైఫ్ సినిమా మూవీలో అయితే మీకు చూపిస్తాను. సో మూవీలో ఉన్న పిక్ అయితే ఇది. సో ఈ టైప్ ఆఫ్ బండిల్స్ అయితే మనకి ఓవరాల్గా అయితే వస్తున్నాయి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైనల్గా, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ చూసిన ఛానల్ చూస్తుండండి. వన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకోండి. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ పెట్టండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాకేష్ తెలుగు గేమింగ్ ఐడి. సో నేను తప్పకుండా రిప్లై ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో కామెంట్స్లో రిప్లై ఇవ్వట్లేదు అన్నారు, సో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి గైస్. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రిప్లై నిదిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.